హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీనా. ఈరోజు నెల్లూరులో టైంపాస్ కలా పిల్లలతో బయటకు వెళ్తూ వెళ్తూ ఇక్కడ నాకు జరిగిన ఒక సంఘటన గురించి మీకు షేర్ చేసుకోవాలని వీడియో తీశాను. ఇది నరసింహకొండకి వెళ్ళే దారి నెల్లూరులో. ఇక్కడ ఒక పాల డైరీ ఉంటుంది, దొడ్ల డైరీ. అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటాం మేము అక్కడికి. డైరీ దగ్గర బాగుంటాయన్నీ. పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళడం అంటే చాలా రేర్. అందుకని ఇంతకుముందు వీడియోలో కూడా ప్రేమ పంజరం నుండి విదేశీ విహంగాల వీక్షణానికి అని పెట్టాను పెద్ద టైటిల్. ఎందుకంటే ఆ జైల్లోంచి ఎప్పుడు బయటికి రాము మేము. వీళ్ళకి ఎగ్జామ్స్ అని, వీక్లీ టెస్ట్ అని, ఆయన షాప్లో బిజీ అని ఇలా సరిపోద్ది మాకు ఎప్పుడూను. ఈరోజు ఇలా కుదిరింది బయటకు రావడం. ఇది చాలా దగ్గరగా ఉంటుంది మాకు ఇంటికి, అందుకని ఇలా ప్లాన్ చేశాము. కాసేపు పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళడానికి ఉన్నట్టుంటుందని. ఇక్కడ అక్కడక్కడ చేపలు అమ్ముతున్నారు పక్కన, ఇక్కడ చెరువులో పట్టిన చేపలు అనుకుంటా. ఒకరిద్దరు కూర్చుని అమ్ముతూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో కాసేపు పిల్లల్ని అలా సరదా బయటికి తీసుకురావాలని ఇలా వచ్చాము. లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అర్థం కావు. అలాంటిదే నాకు ఒకటి జరిగింది, అది మీతో సరదాగా షేర్ చేసుకోవాలని ఇలా మాట్లాడుకుంటూ వెళ్దామని వీడియో తీశాను. ఇక్కడ ఏదో చెరువు కట్ట తెగినట్టుంది. ఇక్కడ అంతా సిమెంట్ బస్తాలన్నీ వేసేసి పెట్టుంచారు ఇక్కడ సైడ్న. ఇక్కడంతా నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి. ఇక్కడంతా చెరువు కట్ట పైన అంతా సిమెంట్ బస్తాలు నీళ్ళు రోడ్డు మీదకి రాకుండా వేసి పెట్టారు. ఇక్కడ చూడండి నీళ్ళు. ఈ నెలల్లోనే చేపలు పడుతున్నారు అక్కడ కూర్చుని. ఈవినింగ్ టైంలో బాగుంది ఇదంతా. నేను స్పారోస్ కోసం దొంగతనం చేశానన్న వడ్లు ఇక్కడి నుంచే ముందుకెళ్తే కొంచెం అక్కడంతా పొలాలు ఉన్నాయి, అక్కడి నుంచి కోసుకొచ్చేసాం అన్నమాట ఎవరు లేరని. ఈ మధ్య వర్షాలు పడి కొంచెం చాలా పచ్చగా ఉంది నెల్లూరు ఎటువైపు చూసిన. మామూలుగా ఇక్కడ వర్షాలు పడవంతగా. మామూలుగా అయితే నార్త్ సైడు ఇటువైపు తెలంగాణ సైడు అంతా వర్షాలు పడి అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని న్యూస్లో చూస్తూ ఉంటాం. కానీ మాకు మాత్రం ఎప్పుడు ఎండలు అదిరిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఏదో కొంచెం వర్షాలు పడ్డాయి దేవుడి దయ వల్ల. ఇటంతా పొలాలు పచ్చగా ఉన్నాయి కదా. వీడియో షూట్ చేసేప్పుడు కనిపించలేదు కానీ ఇది కొంచెం ఇలా క్లారిటీ ఇలా వచ్చింది. కానీ వీడియో పెట్టి ఆ సంఘటన గురించి చెప్పాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. సారీ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది వీడియో. ఇది డైరీ, దొడ్ల డైరీ. ఇది మాకింటికి కొంచెం హాఫ్ అన్ అవర్ దూరం ఉంటుంది అనుకుంటా కారులో వస్తే, అందుకని ఇలా వచ్చాం ఈవినింగ్ టైంలో. ఇక్కడ అన్నీ బాగుంటాయి లోపల, డైరీ కాబట్టి అన్నీ ప్యూర్గానే ఉంటాయి. ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ అవి అడిగారని ఇలా తీసుకొచ్చామన్నమాట. మా అన్నయ్య పిల్లలు, మా పిల్లలు వీళ్ళంతా ఒకటే ఏజ్ గ్రూప్ ఉంటారు. కొంచెం అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది లోపల జూమ్ పెట్టేప్పటికి ఇలా అయ్యింది వీడియో, కొంచెం షేక్గా అనిపిస్తుంది. ఇక్కడ లోపలంతా పెద్ద పెద్ద వ్యాన్స్ అంతా ఉన్నాయి, లారీలు అవన్నీ లోపల. అక్కడ పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేప్పుడు ఇక్కడ నేను స్పారోస్ కోసం మా కాసేపు అక్కడ పొలాల పక్కన ఆగి అవన్నీ తీసుకుని బయలుదేరాము. నాకు ఇక్కడికి వచ్చేప్పటికి హార్ట్ బీట్ పెరిగిపోద్ది అన్నమాట, నాకు జరిగిన సంఘటన గుర్తొచ్చి. ఇక్కడ ఆ డివైడర్ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో. మా మూడో పాప 1 ఇయర్ బేబీ అప్పుడు వాళ్ళని ఇంట్లో వదిలేసి ఇక్కడ పక్క ఊర్లో పని ఉండి ఇద్దరం బయటకు వచ్చామన్నమాట ఒమిని వ్యాన్లో. ఫస్ట్ టైం అన్నమాట ముగ్గురు పిల్లల్ని అమ్మ దగ్గర ఇంట్లో వదిలేసి రావడం. అదేమైందంటే ఒమిని వ్యాన్లో వెళ్తూ ఉన్నప్పుడు లోపల ఆపోజిట్ సీట్లు ఉంటాయి కదా, దాంట్లో తీసేసి ఒక సీట్ తీసేసి దాని మీద ముందు టైర్ పెట్టున్నారు. అంటే దాంట్లో స్టాక్ తీసుకుని వచ్చారనమాట ఆయన ఫ్రెండ్ ఊరి నుండి. ఆ వ్యాన్ తీసుకుని మేము ఇటు వచ్చాము పందని పక్క ఊరికి. అదేమైందంటే అక్కడ
వెళ్ళి పని చూసుకుని రిటర్న్ అయిపోయిందాకలానే అక్కడ డైరీ దగ్గర పిల్లలకి కావాల్సింది తీసుకుని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన కాసేపటికి అది ఈవినింగ్ టైం, అంటే లైట్లు వేయడానికి కొంచెం ముందు టైం అన్నమాట. ఇంకా లైట్లు వేయలేదు అక్కడ. ఇక్కడ ఈ గ్యాప్లో అంతా డివైడర్ దగ్గర ఇదంతా పెద్ద రోడ్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు గ్యాప్ ఉంది కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది డివైడర్ రోడ్. మాట్లాడుకుంటూ డ్రైవర్ అబ్బాయి ఒక్కసారి వెనక్కి ఇలా ఒక్క సెకండ్ అలా తల తిప్పాడు, వెళ్ళి దీన్ని గుద్దుకున్నాడు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా, ఒక్కటే రోడ్డు అన్నట్టు దాని కూడా లైటింగ్ సరిగ్గా కనిపించక దానికి గుద్దేశాడు అనమాట. గుద్దడం కొట్టడం ఆ టైర్ వచ్చి నా మొహానికి తగిలి మొహం అంతా వాసిపోయి ఒక్కసారి దాని బండిని ఇలా టర్న్ తిప్పేశాడు, ఇదే సినిమాలో ఫీట్స్ చేసినట్టు అలా టర్న్ తిప్పగానే ఇంకా అదిరిపోయి మొత్తం అంతా మొహం అంతా దెబ్బలు పైకి కిందకి తల కొట్టుకుని పైకి వెళ్ళి కొట్టుకున్నాను. అది అదురుతూ ఉంటే నేను ఏంటా అని పక్కకి మా వాన్ చూస్తూ ఉన్నాను. ఈ లోపు స్టెప్ని వచ్చి నా మొహానికి కొట్టింది. అంతలా స్టెప్ని వచ్చి మొహం మీద కరెక్ట్ పడేప్పటికీ మొహం అంతా వాసిపోయి కన్ను దగ్గర పెదవులు రెండు కొరుక్కుని మొహం అంతా ఎలా అంటే అలా భయంకరంగా తయారైపోయింది. అలానే ఇంకా హాస్పిటల్కి అలానే తీసుకొచ్చారు. పాపం డ్రైవర్కి కూడా కాలుకి దెబ్బలు తగిలినాయి, పక్కకు తిప్పేశాడు కాబట్టి కొంచెం సేఫ్ అయిందనమాట. హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాను. ఇంకా పిల్లలే కనిపిస్తూ ఉన్నారు కళ్ళ ముందు, పిల్లల్ని చూసుకుంటానో లేదో అని భయం, చిన్న చిన్న పిల్లలు నాకేమవుద్దా అని ఏడుపు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ అబ్జర్వేషన్లో పెట్టారు. ముక్కు నుండి కానీ చెవి నుండి కానీ బ్లడ్ వస్తే మళ్ళీ డేంజర్ అని చెప్పారు, అందుకని అబ్జర్వేషన్లో ఉంచారు. గంట సేపు ఉండమన్నారు అక్కడే. మేము 5:00 ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళం, 10:30 అయింది ఇంటికి వచ్చేప్పటికి. దువా చేసుకుంటా ఎలాంటి న్యూస్ చెప్పకూడదు, అంతా బాగానే ఉందనాలని దువా చేసుకుంటూ ఇంట్లోంచి పిల్లల ఫోన్లు ఇంకా రాలేదేమని ఎలా ఉందంటే అప్పుడు అస్సలు చెప్తే భయపడిపోద్దని అమ్మకి చెప్పలేదు. వస్తున్నాం దారిలో ఉన్నా అంటానే ఉన్నారు ఈయన, హాస్పిటల్లో ఉన్నా కానీ ఈయనకి టెన్షన్ ఏమవద్దు అని. నెక్ పెయిన్, నెక్ అదిరింది బాగా, అందుకని పైకి కిందకి ఎగిరి కొట్టుకునేప్పటికీ తలకి కొట్టుకున్నాను, అందుకని నెక్ అదిరింది అంతా కొంచెం అలానే ఉంది ఇప్పటికి కూడాను. ఏం కాలేదులే, మామూలు దెబ్బలే, ఏమి లోపల ఏం ప్రాబ్లం కాలేదని డాక్టర్ చెప్పే వరకు మాకు ఎంత టెన్షన్ ఉండిందో అప్పుడు. ఎలాగో 10:30 ఇంటికి వచ్చేప్పటికి ఇంట్లో అమ్మ మొహం చూసి ఏడుపు, రోడ్డు అంతా వినబడేలా ఏడుస్తూనే ఉంది అమ్మ బయటకు వచ్చేసి. పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనమాట. మా మూడో పాప ఎంత జరిగి వండర్ ఏంటంటే ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాక మూడో పాప చూస్తుంది తప్ప ఏడవట్లేదు. దానికి అంత చిన్నపిల్ల అంటే ఏడవాలని కూడా తెలియలేదు. నాకు అది చూసి ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంత చిన్నపిల్లల్ని నాకేమన్నా అయ్యి ఉంటే నా పిల్లల గతి ఏమవుద్ది అన్న ఒక బాధ ఇప్పటికీ గుర్తొచ్చిందంటే ఒక సెకండ్ ఎమోషనల్ అయిపోతాను. మా పెద్ద పాప అయితే నన్ను చూసి నా ముందే ఏడవకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంది. దాన్ని చూసేప్పటికి పాప మా ఆయనకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇంట్లో అంతా ఏడుపులు ఎలా ఉందంటే ఆ రోజు. మామూలుగా నేను ఎప్పుడు బయట కాలు పెట్టినా కానీ దరువు చదువుకుంటూనే ఉంటాను, మనసులో చదువుకుంటూ ఉంటాను. బయట మాట్లాడుతున్నా కానీ అదే బతికించిందేమో అనిపిస్తుంది నాకు. ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇన్నాళ్ళలో ఇది రెండోసారి ఇటువైపు రావడం. నాకు ఇటు మాట ఎత్తితేనే ఇంకా భయం వస్తుంది అనమాట. ఆ రోజు రాత్రి గుర్తు చేసుకుంటే ఒకసారి పిల్లలకి చూపించాలన్నట్టు తీసుకొచ్చారు ఎక్కడ ఏం జరిగింది అలా అని. మనం పోయిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఇంట్లో అనేది బతికుండగానే చూసేసాను అనమాట. ఇప్పుడంటే నవ్వు వస్తుంది కానీ ఆ రోజు గుర్తొస్తే మాత్రం ఎప్పటికీ ఒక సెకండ్ చాలా ఎమోషనల్ అయిపోతాను. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాం కానీ ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏదో సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.